ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరంలో ఏర్పడుతున్న వరుస బీచ్ కోతలు తీవ్రమైన ఆందోళనకు గురి చేస్తున్నాయి. అయితే గతంలో పోల్చుకుంటే ఈసారి చాలా తీర ప్రాంతాల్లో ఇలాంటి కోతలు గురవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైతే అండర్ కరెంట్ కారణంగా సముద్రంలో ఏర్పడుతున్న మార్పుల కారణంగా వస్తున్న కోతలుగానే పరిగణించాలా, లేదంటే ఇది ఒక ప్రమాదకర హెచ్చరికగా భావించాలా? ఇలాంటి అంశాలు ప్రస్తుతం అయితే అటు ప్రభుత్వానికి కూడా కావలి పెడుతున్న పరిస్థితి, ఇటు తీర ప్రాంతంలో నివసిస్తున్న వారు కూడా కాస్త భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ బీచ్ కోతలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మనం ప్రయత్నిద్దాం. మనతో జాతీయ సముద్ర విజ్ఞాన సంస్థ మాజీ శాస్త్రవేత్త కేఎస్ఆర్ మూర్తి గారు ఉన్నారు. మూర్తి గారు నమస్తే సార్. మూర్తి గారు, మనం అంటే గతంలో అంటే బీచ్ కోతలు అనేవి సముద్ర తీరంలో ఏర్పడడం అనేది కొత్త ఏమీ కాదు, గతంలో కూడా ఏర్పడ్డాయి. వాటి కోతలు చూసుకుంటే విశాఖపట్నం రామకృష్ణ బీచ్లోనే చాలా వరకు రోడ్డు కూడా దాటి సముద్రం ముందుకు వచ్చిన పరిస్థితి మనం చూసాం. కానీ ఈసారి చాలా సముద్ర తీర ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. దీన్ని మనం కొత్తగా చూడాలా, లేదంటే సాధారణ పరిస్థితులనే భావించాల్సి ఉంటుందా? ఈ సముద్ర కోత, సముద్ర తీరం కోతని మనం ఇంటర్నేషనల్గా, గ్లోబల్గా, లోకల్గా రెండు రకాలుగా ఊహించుకోవాలండి. కారణం ఏంటంటే దీనికి కారణాలను బట్టి ఒక లోకల్ పరిస్థితులను బట్టి, గ్లోబల్ పరిస్థితులను బట్టి కూడా ఉంటుంది. గ్లోబల్ యాంగిల్లో ఆలోచిస్తే ఏంటంటే మన ప్రపంచ వాతావరణం అంతా కూడా చాలా వేడెక్కిపోతుంది. అది కేవలం మానవ తప్పిదమే. మనం చేసే పన్నులన ఇండస్ట్రియల్ యాక్టివిటీ మూలన, ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్కువ వాడడం మూలన, ఫాజిల్ ఫ్యూయల్ స్పెండింగ్, ఇండస్ట్రియలైజేషను, ఇలా ఎన్నో కారణాల మూలన చెట్లను కొట్టేయడం మూలన, వీటిలన్నిటి మూలన ఏంటంటే సముద్ర వాతావరణం వేడెక్కిపోతుంది. సముద్ర వాతావరణం ఎప్పుడైతే వేడెక్కిపో టెంపరేచర్స్ ఎక్కువ అవుతాయో దాని మూలన సముద్రపు అలా సముద్రపు సీ లెవెల్ కూడా రైజ్ అవుతుంది. సో ప్రపంచం అంతటా కూడా ఈ సముద్ర మట్టం పెరుగుతుంది. అది చాలా తక్కువ రేట్లో అయినా ఒక మనకి చూడడానికి తెలియదు, కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అది సముద్ర తీరాన్ని ఆక్రమించేస్తుంది. ఒకప్పుడు విశాఖపట్నం బీచ్ ఎక్కడ ఉండేది, ఇప్పుడు ఎక్కడ ఉంది. అంచేత రాను రాను అలా కోతకి గురవడానికి కారణం ఇది గ్లోబల్ రీజన్. ఈ గ్లోబల్ రీజన్ కాకుండా లోకల్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి, అక్కడక్కడ మానవ తప్పిదం కూడా ఉంటుంది. మన ఇండస్ట్రియలైజేషన్ పేరు చెప్పి ఆఫ్షోర్లో డ్రిల్లింగ్లు, ప్లాట్ఫారాలు కట్టడం, హార్బర్లు కట్టడం, జెట్టీలు కట్టడం, బ్రేక్ వాటర్స్ కట్టడం, వీటిలన్నిటి మన సముద్ర కాలుష్యం, సముద్రంలోకి రసాయనాలు వదిలేయడం, ఇవన్నీ చేయడం వల్ల ఏమిటవుతుందంటే మన వాతావరణాన్ని పొల్యూషన్ చేసేస్తున్నాం. పొల్యూషన్ చేస్తుంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అవి వెలువడతాయి, అవి ఇంటర్న్ గ్లోబల్ వార్మింగ్కి కారణమవుతాయి. అంతేకాకుండా ఒక ఒక తీర యొక్క తీర ప్రాంతం యొక్క పరిస్థితిని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ బంగాళాఖాతం ఉంది, బంగాళాఖాతంలో మనకి ఋతుపవనాలు, తుఫాన్లు ఎక్కువ. అంచేత ఇక్కడ బీచ్ కోత మామూలుగానే కొద్దిగా మిగతా ప్రాంతాలతో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంటుంది. అది కాకుండా మనకి కొండల నడుము, కోస్ట్ ఉండడం వలన, తర్వాత విశాఖపట్నమే తీసుకుంటే విశాఖపట్నం హార్బర్, ఏరాడకొండ ఉండడం వలన, ఏరాడకొండ అటువైపు ఏమో సెడిమెంట్ డిపాజిట్ అవ్వడం, ఇటుపక్క కోతకు గురవడం, ఇటువంటివన్నీ జరుగుతుంటాయి. అంచేత సముద్ర కోత అనేది ఇదివరకన్నా ఎక్కువ ఉందని మనం అనలేం, కానీ ఈ కోత అనేది సహజంగా అలా కంటిన్యూ అవుతుంది. దాని కారణాలు ఏంటంటే మన డెవలప్మెంటు, ఇండస్ట్రియలైజేషను, గ్లోబల్ వార్మింగు, లోకల్ ఫ్యాక్టర్స్, ఇలా కొన్ని కొన్ని కారణాల మూలన సముద్ర కోతకు గురవుతుంది. దీనికి నివారణ కార్యక్రమాలు ఏమిటంటే లాంగ్ టర్మ్ ప్లాన్లు పెట్టుకోవాలి. సముద్రాల్లో ఒక మనకి సిఆర్జెడ్ రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. సిఆర్జెడ్ ఏరియాలను వదిలేసి మిగతా చోటే సిఆర్జెడ్ 1, 2, 3, 4 డెఫినేషన్స్ ప్రకారం ఫాలో అయ్యి సముద్రం తీరంలో బాగా చెట్లు నాటి పన జల ఇది వృక్ష సంపదను ఎక్కువ చేసి ఆ రకంగా చేయడం వల్ల ఏమిటవుతుందంటే కొంతకాతే కొంత ఇదివరకు మ్యాంగ్రోవ్స్ బాగా ఉండేవి, క్యాజరీనా బాగా ఉండేవి, మన పల్లెటూళ్ళకి వెళ్తే ఇప్పటికీ ఇంకా అక్కడ కనపడతాయి, కాకినాడ అవతల ఇటు పక్క, కానీ ఇక్కడ కొరింగ్ ఐలాండ్స్. కానీ ఇప్పుడు ఏమిటవుతుందంటే సిటీలు వచ్చేటప్పటికి ఏంటంటే అర్బనైజేషన్ వచ్చేసి ఓపెన్ కోస్ట్ అయిపోతుంది. ఓపెన్ కోస్ట్ ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు కోత గురవడం ఎక్కువ ఉంటుంది. అంటే గోవా లాంటి ప్రాంతాల్లో చాలా వరకు కొబ్బరి చెట్లు నాటడం అనేది మనం చూస్తూ ఉన్నాం సార్. అలాంటివి నాటేందుకు మన తీరం కూడా సానుకూలంగా ఉంటుందా? అలాంటివి కనుక పెంచితే కనుక మీరు చెప్పినట్లు ఈ కోత తీరాన్ని పూర్తిగా అంటే కోత గురి తీరాన్ని అరికట్టే అవకాశం ఉంటుందా? అవకాశం ఉంటుందండి. కాకపోతే ఏంటంటే మనకి ఎంతవరకు అది పాజిబిలిటీ అని, ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం తీసుకుంటే ఆల్మోస్ట్ బీచ్ ఒడ్డు వరకు మనకి హోటల్లో బిల్డింగ్లు కనపడుతున్నాయి. కొద్దిగా అటు ఇటు భీమలపట్నం, ఇటు అనకాపల్లి పర్దలు కిందకి వెళ్తే కనుక ఆ గ్రామ ప్రాంతాల్లో ఇంకా అంత డెవలప్మెంట్ లేదు కాబట్టి అటు చోట్ల చెట్లు బాగా నాటడం వలన ఓవరాల్ కోస్టల్ ఎరోజన్ దాని మూలన కొద్దిగా తగ్గుతుంది.
లోకల్ విశాఖపట్నం తీరానికే అనుకుంటే కనుక ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి దాన్ని బట్టి అనుగుణంగా మనం ప్లాన్ చేసుకోవాలి. అంటే మీరు గతంలో కూడా ఒక సూచన చేశారు సార్, మనకి విశాఖపట్నం తీరానికి కోత గురి సమయంలో బాంబే తరహా కానీ లేదంటే కొత్తగా దానికి సంబంధించిన అధ్యయనం కూడా జరుగుతుందని ఒకటి మనం వినడం జరిగింది. ఆ అధ్యయనం కానీ తర్వాత దాని పరిశోధనల ప్రభావం కానీ ఏమైనా అమల్లోకి రాలేదు సార్? అంటే కొన్ని కొన్ని కార్యక్రమాలు చేపట్టారండి. మేము నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీయే కాదు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అని చెన్నైలో ఉంది, వాళ్ళు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి కొంత పెద్ద పెద్ద ప్రాజెక్టులు టేకప్ చేసి రకరకాల మార్గాలు ఆలోచించారు. అందులో కొన్ని ఫాలో అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ బీచ్ నరిష్మెంట్ అంటారు. బీచ్ నరిష్మెంట్ అంటే ఏంటంటే మనం శాండ్ని బీచ్లో డిపాజిట్ చేయించడం. మీరు చూస్తుంటారు విశాఖపట్నం హార్బర్ దగ్గర, ఫిషింగ్ హార్బర్ దగ్గర రెడ్జెడ్లు తీసుకొచ్చి శాండ్ వేస్తుంటాయి. నరిష్మెంట్ అని చేస్తే ఏంటంటే కోతకు గురైన ప్రాంతం కొద్దిగా ఈ శాండ్ వేయడంలో కొద్దిగా మళ్ళీ బీచ్ కింద డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అలా రకరకాల మార్గ కొన్ని కొన్ని ఏవో ట్రైపాడ్ లాంటి సిమెంట్ పలకలు వేయడం లాగా జరుగుతుందని ఇలాగ 5-6 పద్ధతులు ఉన్నాయి. చాలా టెక్నికల్గా కొద్దిగా ఐ సైడ్ వెళ్ళాలంటే వాటిలో కొన్ని అది మనం ఉన్న ప్రదేశానికి ఏది వీలవుతుందో దాని ప్రకారం చేయాలి. ఎక్కువగా మనం చూసుకుంటే సార్ కోత గురువుతున్నది భూమట్టం అంటే సముద్ర మట్టానికి సమాంతరంగా ఉన్న తీర ప్రాంతాలే కోత గురవడం కానీ ఆ గ్రామాల్లోకి నీరు చొచ్చుకొచ్చి గ్రామాలు అంతరించిపోతున్నాయన్న ఆందోళన కానీ కలుగుతుంది సార్. ఈ సముద్ర మట్టానికి సమాంతరంగా ఉండే ప్రదేశాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరమని మీరు చెప్తారు? అంటే మనకి కొన్ని ఉప్పాడ కానీ మచిలీపట్నం కానీ ఇటువంటి ప్రదేశాల్లో ఏంటంటే ఆ తుఫాన్లే కాదు ఎరోజనే కాదు అక్కడ ఎక్కువ ఉంటుంది. అటువంటి చోట్ల ఏంటంటే మరి ఆ గ్రామాల వాళ్ళు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా ఇటువంటి చెట్లు నాటడం ఇటువంటివి చేయడం తప్పితే అది సహజంగా ఏంటంటే నీరు పల్ల మెరుగని ఆ ఏరియాలకి ఎక్కువ కోత ఎక్కువ జరుగుతుందన్నమాట. అది కానీ ఆ ఏరియా యొక్క ఎకాలజీ అదే మార్ఫాలజీని బట్టి చర్యలు తీసుకోవాలి. అంటే మీరు ప్రభుత్వానికి ఏం సూచన చేస్తారు సార్? అంటే ఇప్పుడు ప్రస్తుతం కోత గురుగుతుంది, మీరు చెప్తున్నారు ఇది ఎప్పటి నుంచో గురవుతోంది, ఇది కొత్త విషయం కాదని చెప్తున్నారు, కానీ ఇది తాజాగా నెలకొంటున్న పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వానికి మీరు ఏం సూచిస్తారు సార్? ప్రభుత్వానికే కాదు ప్రజలకే కాదు అందరికీ ఇక్కడ సముద్ర తీరాలు కాపాడుకోవాలనే అవగాహన ఉండాలి. పొల్యూషన్ తగ్గించుకోవాలి, గార్బేజ్ డంప్ చేయకూడదు, సముద్ర తీరంలో చెట్లు నాటడానికి ప్రయత్నించాలి, తర్వాత ఏంటంటే రసాయనాలు వాటిని సముద్రంలో వదిలేయడం తగ్గించాలి, తర్వాత ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చేయడంలో ప్రభుత్వం చేసే పథకాలకి లోకల్గా ప్రజలు కూడా సపోర్ట్ చేస్తే సముద్ర తీరాలు సుందరంగా ఉండి డెవలప్ అవుతాయి. ఇది విన్నాం కదా కేఎస్ఆర్ మూర్తి గారి మాటల నుంచి, ఖచ్చితంగా మానవ తప్పిదం అనేది ఖచ్చితంగా కనిపిస్తోంది. అది కేవలం ప్రభుత్వాలపైనే నెట్టివేయడం కాదు, ప్రజలు కూడా తీర ప్రాంతాల రక్షణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనం బీచ్కి వెళ్తాం, సరదాగా ఏదో తింటాం లేదా డ్రింక్ తాగుతాం, ఆ డ్రింక్స్ ఇస్తా కాస్త బీచ్లో పడేస్తాం, అలాంటి ఎన్నో రకాల గార్బేజ్ అనేది సముద్రంలో పేరుకుపోవడం వల్ల కోత గురే అవకాశం కూడా ఉందనే ఒక ప్రమాద హెచ్చరిక కూడా ఉంది. అలాగే గ్లోబలైజేషన్ కారణంగా ఉష్ణోగ్రతలు సముద్ర ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉండడం వల్ల కూడా సముద్ర మట్టాలు పెరుగుతున్నాయన్న ఒక ప్రయోగం కూడా తెలుస్తుంది. కాబట్టి రానున్న రోజుల్లో సముద్రపు కోతలకు గురి కాకుండా ఉండాలంటే ఇటు ప్రభుత్వాలే కాదు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. అలాగే తీర ప్రాంతాల్లో ముఖ్యంగా చెట్లను నాటడం, ఉష్ణోగ్రతలను సమతుల్యత చేసేలా చేయడం, అలాగే కాలుష్యం బారిన పడకుండా చేయడం లాంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్తున్నారు. మొత్తమే చూసుకుంటే ఇటీవల కాలంలో పెరుగుతున్న కోతలు కొత్తేమీ కావు, ఇలాంటి తీర ప్రాంత కోతలను నివారించడానికి ప్రభుత్వాలకు సహకారంగా ప్రజలు సంఘాలు అన్నీ సహకరిస్తేనే ఈ కోతను తగ్గించవచ్చన్న అభిప్రాయం అయితే కేఎస్ఆర్ మూర్తి గారి మాటల నుంచి వ్యక్తమవుతుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీమ్ మీడియా, విశాఖపట్నం.